యాక్సిడెంట్ చేసిన వాడేమో జైల్లో ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన వారిని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చి చేతులు దులిపేసుకున్నారు పోలీసులు. మరి అంత ఖరీదైన ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భరించేదెవరు? బిల్లు చెల్లిస్తే గానీ వైద్యం చేయనని అంటున్నారు ఆసుపత్రి వర్గాలు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితిలో తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి కుటుంబాలు హైదరాబాద్లోని ఆసుపత్రికి చేరుకుని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వైజాగ్కు చెందిన అనూష అలియాస్ వెంకటలక్ష్మి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే రాజమండ్రికి చెందిన అనూష ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆర్థికంగా వెనుకబడ్డ రెండు కుటుంబాలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక నానాతంటాలు పడుతున్నారు. బిల్లులు కడితే గానీ వైద్యం చేయమంటూ హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇద్దరు పిల్లలున్న వైజాగ్కు చెందిన అనూషతో పాటు కూరగాయలు అమ్ముకుని బతికే రాజమండ్రికి చెందిన అనూషను విష్ణువర్ధన్ కుటుంబం ఆదుకోవాలని కోరుతున్నారు. వైజాగ్ రాజమండ్రి నుంచి వచ్చిన తమకు ఈ హైదరాబాద్లో దిక్కెవరని అడుగుతున్నారు. యాక్సిడెంట్ చేసిన విష్ణువర్ధన్ జైలుకెళ్లగా స్పాట్ నుంచి వారిని తీసుకొచ్చిన పోలీసులు హాస్పిటల్లో చేర్చి చేతులు దులుపుకున్నారు. వైద్య ఖర్చులు ఎవరు భరించాలంటున్న బాధిత కుటుంబాలతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఒక కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురవుతుంటే ఇప్పటికే ఒక యువతి మృత్యువాత పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇద్దరు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీరంతా కూడా వైజాగ్కు చెందినటువంటి వెంకటలక్ష్మి అలియాస్ అనూష బంధువులు. వీరు రాజమండ్రికి చెందినటువంటి అనూష బంధువులు. ప్రస్తుతం మనం వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ ప్రమాదం జరిగిందన్న విషయం? మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు? నిన్న మార్నింగు రవి అని అబ్బాయి కాల్ చేసి అన్నయ్య చెప్పారండి. ఒక తాగి వాహనం ఒక అతన గుద్దేశారు. మీ అక్క వాళ్ళది మాత్రం ఏం ప్రాబ్లం తప్పు లేదమ్మా, అందులో ముగ్గురును ఇద్దరు ఉంటుండగానే వెళ్తుండగా ఎవరు అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నారు, వెళ్తుండగా గుద్దేశాడు అతను తాగేసి బాగా ఓవర్ డ్రింకింగ్ చేసి చేశారని ఫోన్ చేసి చెప్పారండి. చెప్పగానే మేము బయలుదేరి వచ్చామండి. మాకి దానికోసం ఏదైనా చేయాలని కోరుకుంటున్నామండి. మాకంటే ఏమి లేదండి, మేము నిరుపేదలమే. తను వాళ్ళ హస్బెండ్తో కొంచెం గొడవ పడి వచ్చింది. నేను బాగానే ఉన్నాను, బతుకుతున్నాను, పర్వాలేదు, నాకు జాబ్ చూసుకున్నాను, జాబ్లో చేస్తున్నాను అనేసి చెప్పి కాల్ చేసి మాట్లాడడం రావడం ఏం చేసేదండి. చేసిన తర్వాత ఇద్దరు పిల్లలండి, బాబు పాప ఇంటర్ చదువుతుంది, బాబు 8th క్లాస్ చదువుతున్నాడండి. తనకంటూ ఇలా ఈ స్టేజ్లో ఉంది, మాకు ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదండి. మేము నిరుపేదలండి. అసలు నైట్ వచ్చి ఎలాగే ఉన్నాము, ఏం చేస్తున్నాం, మాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ అసలు హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం అండి. ఏమంటున్నారు డాక్టర్? డాక్టర్స్ అయితే ఆపరేషన్ అయితే సర్జరీ అయిందమ్మా, పాపగా మాత్రం డ్యూటీ డాక్టర్స్ అన్నారు. తనైతే చేసింది మొత్తం 1.5 బ్యాక్ ఇరిగిపోద్ది. అయిపోయిన తర్వాత తను అసలు రెస్పాండ్ అవ్వాలి, కానీ రెస్పాండ్ అవ్వలేదు. అది మేము ఏం చెప్పలేము, అది మీరు డాక్టర్ గారితో మాట్లాడండి అని చెప్పారండి. మీరు ఏం కోరుకుంటున్నారు అంటే రోడ్డు ప్రమాదం చేసినటువంటి కుటుంబాన్ని కానీ పోలీసులను కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? తనకు న్యాయం జరగాలండి. తనంటూ ఇద్దరు పిల్లలతో ఉంది, తర్వాత మేము తాగిన అతను అంత పొజిషన్లో ఉండి అంత డ్రింకింగ్గా చేసి అతను బాగా ఉన్నారు. ఈ ముగ్గురు అన్నదల్లాగా పడి దీనిగా ఉన్నారండి. మాకంటూ పిల్లలకంటూ ఏదైనా ధైర్యం చేసి మీరే ఏదైనా చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. పిల్లలు అన్యాయం అయిపోయారు. ఇప్పుడు తన పొజిషన్ అంతా తెలియట్లేదు, ఎవరు ఏం చెప్పట్లేదండి. ఇది వైజాగ్కు చెందినటువంటి అనూష కుటుంబ సభ్యుల ఆవేదన. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది, ఇప్పటికీ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు వైద్యానికి అని చెప్తున్నారు. ఇక మనం రాజమండ్రికి చెందినటువంటి అనూష కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏమవుతుందమ్మా మీకు? అనూష కూతురు అవుతుంది. ఏం చెప్పారు మీకు, ఎట్లా రోడ్డు యాక్సిడెంట్ అయిందని చెప్పారు, ఎప్పుడు చెప్పారు? నేను చెప్పారండి, మొన్న పొద్దున్న వచ్చిందండి, మొన్న మార్నింగ్కి వచ్చింది, సాయంకాలం నైటు 1 గంటకి తగిలింది అన్నారండి. పడి రోడ్డు మీద మూడు ముగ్గురు శవాల కింద ఉన్నారండి. మాకు టీవీలో చూపించక మేము చూసి కంగారు పడి వచ్చి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి పిల్లల్ని చాలా తీవ్రమైన గాయాలతోటి పడి ఉన్నారండి. ఇప్పటికి కూడా మందులు మాకులు ఏమీ వేయలేదండి. మరి ఆ అమ్మాయిల్ని కొద్దిగా మేము చాలా పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళం,
మాకు దారి ఏమైనా చూపిస్తారా? హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఆమెతో మాట్లాడారా? ఏమంటుంది అంటే, ఏం చెప్తుంది రోడ్ యాక్సిడెంట్ గురించి? అతను తాగేసి వాహనం నడిపాడు అని చెప్తుందండి. ఏం చేస్తారమ్మా ఈ అనుష తల్లిదండ్రులు? ఏం చేస్తారు? తల్లి లేదండి, తండ్రి లేరండి, చనిపోయారండి, పెద్దమ్మని నేనండి. ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తుంటారు? కాయగూరల వ్యాపారం చేసుకుంటామండి. ఇప్పుడు ఆసుపత్రి నుంచి తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారా మీరు? మీ దగ్గర ఆర్థిక స్తోమత ఉందా? లేదు సార్, మేము లేని వారు. ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుతారా సార్? మరి మాకంటూ ఎవరో లేరు. మాకు ఏదో ఇక్కడ మీకు ఏదన్నా సహాయం చేస్తారేమని మేము వచ్చాం సార్. మరి అంతే తెలుసు మాకు. మొత్తంగా జూబ్లీ హిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికే తాడేపల్లిగూడెంకు చెందినటువంటి మస్తాని ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు కూడా వైజాగ్ చెందినటువంటి అనుష ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇంకా ఆమె శరీరం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక రాజమండ్రికి చెందినటువంటి అనుష ప్రాణాలతో బయటపడ్డప్పటికీ ఇంకా మరికొంతకాలం చికిత్స అవసరమని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇది ఈ మొత్తంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్. టీవీ యాంకర్ ప్రదీప్ కు ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్ ముగిసింది. తండ్రితో కలిసి కౌన్సిలింగ్ కు హాజరైన పోలీసులు మూడు డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. డిసెంబర్31 రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపిన ఎంతో మంది మందుబాబులు వారి తల్లిదండ్రులు బంధువుల సమక్షంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ప్రదీప్ షూటింగ్ లో ఉండటంతో కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు, తాను ఎక్కడికి పారిపోలేదంటూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. త్వరలోనే కౌన్సిలింగ్ కు హాజరవుతానని ఆ వీడియోలో చెప్పిన ప్రదీప్ ఎట్టకేలకు ఇవాళ తండ్రితో కలిసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయనకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. డిసెంబర్31 అర్ధరాత్రి పూటిగా మందు కొట్టి జూబ్లీ హిల్స్ లో దొరికిపోయాడు యాంకర్ ప్రదీప్. అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మోతాదుకు మించి మద్యం సేవించినట్టు నిర్ధారించారు. స్పాట్ లోనే ప్రదీప్ కారును సీజ్ చేశారు. 16 నుంచి 18% ఉంది. అంటే మన హైదరాబాద్ లో రోడ్ల విస్తీర్ణం తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తాను చేసిన తప్పును ఎవరు చేయొద్దని వేడుకుంటున్నాడు యాంకర్ ప్రదీప్. ఇకపై అలాంటి తప్పు చేయనని, తాగి వాహనం నడపొద్దని ప్రచారం చేస్తానని అంటున్నాడు. పోలీస్ సిబ్బంది వారు కానీ అండ్ అలాగే మీడియా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ అలాగే ప్రేక్షకులు ప్రతి ఒక్కళ్ళు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళు ఎంతగానో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. అండ్ అగైన్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్, నేను చేసింది ఇంకెవరు దయచేసి చేయకండి. ఏం లేదు సార్, దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సెషన్స్ వచ్చిన తర్వాత దీని తర్వాత ఏం జరుగుతోంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసింది కాబట్టి నేను చెప్పడానికి నాకు ఇంకొంచెం తెలుస్తుంది ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం. డెఫినెట్లీ అండి, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అండ్ డెఫినెట్లీ దాని నుంచి ఇప్పుడు జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది మోర్ ఇంపార్టెంట్ నాకు. సో ది కౌన్సిలింగ్ సెషన్ ఇస్ చాలా అద్భుతంగా, ట్రాఫిక్ సిబ్బంది వారు చాలా అద్భుతంగా, చాలా క్లియర్ కట్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా, డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో ట్రాఫిక్ సిబ్బంది చాలా ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. నిజంగా గ్రేట్. అంటే ప్రతి వాళ్ళు ఏం నేర్పిద్దాం అని అయితే ఈ సెషన్ తయారు చేస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి స్టీరింగ్ కానీ హ్యాండిల్ కానీ పట్టుకోదంటారు. ప్రదీప్ కోర్టుకు హాజరుపరుస్తామన్నారు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ హరీష్. న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇస్తుందో తమకు తెలియదంటున్న హరీష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. యాంకర్ ప్రదీప్ ను పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. తాగి డ్రైవింగ్ చేస్తున్న ప్రదీప్ పోలీసులో చిక్కడం జరిగింది. 178 పూర్తిగా ఉండడంతో అతనికి కౌన్సిలింగ్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో ప్రదీప్ కొద్దిసేపు క్రితమే గోషాబాన్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. అక్కడ పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు పూర్తిగా కౌన్సిలింగ్ చేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ కౌన్సిలర్ అయిన హరీష్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రదీప్కు కౌన్సిలింగ్ ఏ విధంగా ఇచ్చారు, అసలు ఏం చెప్పడం జరిగింది? రొటీన్గా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఏ కౌన్సిలింగ్ అయితే డ్రంక్ డ్రైవర్స్కి ఇస్తామో అదే కౌన్సిలింగ్ ప్రదీప్కి కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా కౌన్సిలింగ్లో తాగి వెహికల్ డ్రైవ్ చేయడం వల్ల జరిగే దుష్పరిణామాలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రియాక్షన్ టైం తక్కువ ఉండడము తాగి నడపడం వల్ల, తర్వాత స్పీచ్ డిస్ట్రాక్షను, తర్వాత ఐ విజన్ బ్లర్ కావడము, తర్వాత హ్యాండ్స్ అండ్ ఫీట్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్గా ఉంటాయి అనేసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఉంటుంది కాబట్టి వెహికల్ డ్రైవ్ చేయకూడదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇట్లాంటి జరిగిన కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో మా సీసీటీవీస్తో రికార్డ్ చేసిన వీడియోస్ అవి కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రదీప్ తండ్రితో రావడం జరిగింది.
లాస్ట్ టూ వీక్స్ టూ శనివారం రోజు రావాల్సి ఉంది, కానీ ఈ రోజు వచ్చాడు. అంటే మీరు టైం ఇచ్చడం జరిగిందా? అతను బేగంపేట పోవాల్సింది, ఇక్కడికి వచ్చాడు. అసలు ఏంటి ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఏమన్నా? మాకు రెండు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఒకటి బేగంపేట, ఒకటి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గోషామహల్. పబ్లిక్ కన్వీనియన్స్ కోసమే రెండు సెంటర్స్ పెట్టడం జరిగింది. ఎవరు ఎక్కడికైనా రావచ్చు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నది అది వాళ్ళకే తెలుసు. ప్రధానంగా యాంకర్ ప్రదీప్ మీరు ఏం చెప్పడం జరిగింది? అంటే ప్రత్యేకంగా మీరు మాట్లాడిపోయి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు జరిగింది. ఫాదర్ కూడా తప్పనిసరి తీసుకురావాలని మీరు చెప్పారా? మామూలుగా ఇది తెలిసిన రూలే అందరికీ. ఎవరైతే మ్యారీడ్ ఉంటారో వాళ్ళు వైఫ్ని తీసుకుని కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. పోలవరం నిర్మాణం గాడిలో పడిందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. పాలసీ పరమైన ఆలస్యానికి కాలం చెల్లిందని, ఇకపై మరింత క్లారిటీతో పని వేగవంతమవుతుందన్నారు ఆయన. 22వ సారి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్టు పనులపై ఇంజనీర్లతో సమీక్షించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే పార్టీకి మాట్లాడే అర్హతే లేదన్నారు. వైసీపీ మొదటి నుంచి పోలవరానికి అడ్డం పడుతుందని మండిపడ్డారు. వీళ్ళు పాదయాత్ర ఇప్పుడు చేయలేదంటే నేను అడుగుతున్నా, ఆ పార్టీ అప్పుడు పాదయాత్ర చేసింటే ఈ సంవత్సరం వచ్చేట కాదు కదా. ఇప్పుడు ఎవరి మీద పాదయాత్ర చేస్తారు? మీరు చేసిన తప్పును క్షమించమనా? పాపాలన్నీ పోగొట్టుకోవాలనా? ఆ రోజు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టుగా మేము పెట్టాము, మేమే ప్రారంభించామనే సంకలం చదువుకునే వీళ్ళు ఈరోజు అడుగుతున్నా. ఆ రోజు 7 మండలాలు రాకపోయింటే ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు పోయేదా? ఎంత నష్టం వచ్చేది రాష్ట్రానికి? ఈరోజు సీనియర్ ఇక్కడికి వచ్చేదా? ఆ నీళ్లు కాకపోతే 2వ పంట మనకు వచ్చేదా? అవన్నీ వీళ్ళకి అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు రాజకీయ దురుద్దేశంతో. ఇంకొక పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అయితే ఎన్ని విధాలు అడ్డం పడాలను, రాయలసీమకు నీళ్ళు వస్తే రాయలసీమ సస్యశ్యామలం అయిపోతుంది, రాయలసీమ సస్యశ్యామలం అయితే వీళ్లకు పునాదుల్ని కదిలిపోతాయని భయంతో వాళ్ళు ఉన్నారు. అందుకే పట్టిసీమల అడ్డం పడతారు, ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని మాట్లాడతారు. ఇంకొక పక్కన ఈరోజు పట్టిసీమ ద్వారా 105 TMC నీళ్ళు తీసుకెళ్ళాం. 105 TMC పట్టిసీమ ద్వారా తీసుకపోతే శ్రీశైలం నీళ్ళు పెట్టుకుని రాయలసీమకు 104. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. 56వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో సర్కార్పై నిప్పులు చెరిగారాయన. కేవలం అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడమే మానేశారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల చిత్తూరు జిల్లాలోని 2 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయన్నారు. హెరిటేజ్ లాభాల కోసం పాల డైరీలను క్రమంగా సర్కారు మూయించేస్తుందని ఆరోపించిన ఆయన, చంద్రబాబు పాలనలో అన్నదాత జీవితాలు నాశనమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జిల్లాలో మొత్తం 6 చక్కెర ఫ్యాక్టరీలు ఉంటే 2 చక్కెర ఫ్యాక్టరీలు సహకార రంగంలో ఉన్నాయి. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ, రేణిగుండ్ల చక్కెర ఫ్యాక్టరీ, మిగిలిన 4 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అదేమి వింటో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా సహకార రంగంలో ఉన్న 2 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడతాయి. అదేమి వింతోగానే సహకార రంగంలో ఉన్న 2 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడతాయి, కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ లాభాలు నడుస్తూ పోతాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఇదే జిల్లాలో పుట్టిన ఇదే వ్యక్తి ఇదే జిల్లాకు చెందిన రైతాంగానికి చేస్తా ఉన్న అన్యాయాన్ని చూసినప్పుడు బాధ కలుగుతుంది. తిరుపతి దేవస్థానం ఉంది, కాణిపాకం దేవాలయం కూడా ఉంది, రెండు చాలా ఫేమస్ ఆలయాలు, మీ అందరికీ కూడా తెలిసిన విషయాలు. ఇదే తిరుపతికి పాలక మండలి బోర్డు, తిరుపతి బోర్డు ఏప్రిల్లో ముగిసింది, ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. ఇంతవరకు తిరుపతిలో పాలక మండలి బోర్డు లేదు. ఇది ఇనగారి గొప్ప పాలన. కాణిపాకం గుడిలో అయితే, కాణిపాకం గుడిలో అయితే పాలక మండలి అన్నది గత 3 సంవత్సరాలుగా లేదు. ఇది ఈయన గారి గొప్ప పరిపాలన.
రైతులకు పెట్టుబడి మద్దతు పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఖరీఫ్ రబీలకు 8,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. పంట పెట్టుబడి మద్దతు పథకంకు నోట్ల కొరత ఉందని మంత్రుల సమావేశంలో తేల్చారు. రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వాలని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం నోట్ల కొరత తీవ్రంగా ఉందని, త్వరలో ఢిల్లీకి వెళ్లి నోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు మంత్రులు. మే 15 నుంచి వారి ఖాతాలో కానీ వారికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇచ్చిన డబ్బు మళ్ళీ అక్కడ పోయింది సార్, ఇక్కడ పోయింది సార్, నాకు అక్కడ పట్టుకుని ఇక్కడ పట్టుకుని మాట రాకుండా డైరెక్ట్ వారి జేబులోకి వెళ్లే విధంగా, వారికి చెందే విధంగా ఎట్లయితే బాగుంటుందో ఈరోజు వచ్చినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకొని మళ్ళీ మేము ఫీల్డ్లో కూడా తిరిగి రైతుల సలహా కూడా తీసుకొని మరొక సమావేశం ఎల్లుండి 10 నాడు పెట్టుకుంటున్నాం, 2వ సమావేశం. ఆ సమావేశంలో చర్చించి రాజోలీబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ ఆయకట్టు జీవం తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకానికి రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 783 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ పథకాన్ని 2 దశల్లో చేపట్టేందుకు నిర్ణయించగా మొదటి దశ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకాన్ని 6-7 నెలల్లోనే పూర్తి చేసి నీరందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఈ పథకం పూర్తయితే చాలా కాలంగా అరకొర నీటితో బాధపడుతున్న ఆర్డీఎస్ ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. అంటే 15 కట్టారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఇది టిఆర్ఎస్, ఇది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ కొబ్బరికాయ కొట్టిన తుమ్మిల్లా ఇదే వానకాలంలో మీకు నీళ్లు అందిస్తాం. 6-7 నెలల్లో తుమ్మిల్లా పూర్తి చేసి ఆనాడు పాదయాత్ర చేసి ఈ ప్రాంతం కోసం పోరాడిన కేసీఆర్ గారితో ప్రారంభింపజేస్తామని మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ లెక్క 8-10 ఘట్టం ఈ తుమ్మిళ్ళ నీళ్లు మీ యొక్క ఆర్డీఎస్ కెనాల్లో వచ్చే వానకాలం పోపిచ్చి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభింపజేసుకుందామని మనం చేస్తా ఉన్నాం. వేగంగా పనిచేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మేము ఎట్లా పనిచేస్తున్నామో మీకు తెలుసు. మంత్రులు హైదరాబాద్లు ఉంటారు, మేము మా నిరంజన్ అన్న, జితేందర్ అన్న, జూపల్లి గారు, లక్ష్మారెడ్డి గారు, మేమందరం కల్వకుర్తి పంజరూతే పోయి పంప్ హౌస్లో పండుకున్నాం ఒకనాడు. ఆవంచే అక్వాడెక్ట్ బనైతలేదంటే ఆవంచే అక్వాడెక్ట్ దగ్గర ఒక పల్లెటూరులో డాబా మేడ మీద పండుకున్నాం ఒకనాడు. మండు టెండల్లో కాల్వలెంబడ తిరిగినాం. రాత్రిపూట ప్రాజెక్టుల దగ్గర బస చేసి వెంటబడి ఇలా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. అదే స్పిరిట్తో మా మంత్రి గారు, జూపల్లన్న, జితేందర్ రెడ్డి గారు, నిరంజన్ అన్న, నేను, జగన్నాథన్ గారు, మీ యొక్క ప్రాజెక్ట్ను కూడా ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ను నెల నెలా వస్తాం, 6 నెలల్లో పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్. కరెంట్ కష్టాల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ వరకు దేశంలోనే 1గా ఉన్నామన్న ఆయన, ముఖ్యమంత్రి పోరాట పటిమ వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. కరీంనగర్లో ఐటీ టవర్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఐటీ ఉత్పత్తులను 2x పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎప్పుడు కలిసినా ఒక మాట చెప్తాడు ఆయన, సర్వసాధారణంగా యాజిటేటర్స్ మంచి అడ్మినిస్ట్రేటర్లు కారు. యాజిటేటర్లు అంటే ఆందోళనకారులు, పరిపాలన దక్షులుగా మళ్ళీ వాళ్ళు పరిపక్వత చెందడం, రూపాంతరం చెందడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కానీ మీరు అదృష్టవంతులయ్యా, తెలంగాణ ప్రజలు మీకు కేసీఆర్ గారు దొరికిండు. ఉద్యమం చేసినా పరిపాలన చేసినా అదే స్థాయిలో చేస్తా ఉన్నాడు, అద్భుతంగా చేస్తా ఉన్నాడని చెప్పి ఈరోజు మనం డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు వచ్చి చెప్పిపోతా ఉన్నారు. ఇక మా బీజేపీ మిత్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడనేమో లొల్లి పెడతారు గల్లీలల్లా, పాపం ఢిల్లీకి వెళ్ళి మంత్రులు వస్తారు, వచ్చిన ప్రతి ఒక్కరు కితాబిచ్చిపోతారు చూసి. వీళ్ళ గలవడది కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చే పెద్దలకు పాపం వాళ్ళకి తెలియదు కదా ఇమాందారితనంతో. వీళ్ళేమో రాజకీయం చేస్తారు, వాళ్ళేమో పాపం ఇమాందారితనంతో వచ్చి. నిన్న ఒక ఆయన వచ్చిండు మంత్రి మహేష్ శర్మ అని, ఆయన కూడా చెప్పిపోయింది గొప్ప విజన్ ఉన్న నాయకుడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇసంటోని పోగొట్టుకుంటే మీకే మంచిది కాదని చెప్పిపోయింది.